వైసీపీ టీడీపీ అభ్యర్థులైన ప్రతాప్ కుమార్ రెడ్డి, కావ్యకృష్ణారెడ్డి దొంగమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నెల్లూరు జిల్లా కావలి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ అన్నారు. పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి నామినేషన్ వేసి వెళ్లిపోతారని, తనపై దుష్ప్రచారం చేశారని, అయితే తాను ఎక్కడికి పోలేదని ప్రజల్లోనే ఉన్నట్లు తెలిపారు. కావలి ప్రజలందరూ తనను గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారని చెప్పారు. పసుపులేటి ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తి కాదని ప్రత్యర్థులకు చురకలంటించారు. మే 13వ తేదీ జరగబోయే పోలింగ్ భారీ ఎత్తులో గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించబోతున్నారు ప్రజలు. అయితే ఈ ప్రధాన పార్టీలు ఏదో రెండు ఉన్నాయో, ఈ రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వెళ్ళిపోతాయని ఒకళ్ళు ప్రచారం చేశారు. నామినేషన్ వేశాడు కదా, విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతాను ఇంకో ప్రచారం ఇంకొకరు ప్రచారం చేశారు. అదేవిధంగా బీసీలు అంటే, ఎస్సీలు అంటే, ఎస్టీలు అంటే వీళ్ళిద్దరికి కూడా చాలా చిన్నచూపు, అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నారు ఈరోజు కూడా. కానీ ప్రజలు తెలుసుకున్నారు, ఈ అహంకారాన్ని అణిచివేయాలని చెప్పని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి నిన్న మేము నామినేషన్ రోజు కూడా కొన్ని వేల మందిలో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా నిన్న అల్లూరులో రోడ్ షో చేస్తే వేల సంఖ్యలో రోడ్ షోకి ప్రజలు రావడం జరిగింది. ఇప్పటి వరకు అల్లూరు చరిత్రలో, అల్లూరులో చరిత్రలో అంతమంది వచ్చి రోడ్ చేసిన దాఖలు ఇంతవరకు లేదు. అన్ని సంఘాలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా, బలిగిన వర్గాలన్నీ కూడా వచ్చి సపోర్ట్ చేసి భారీ ఎత్తులో జయప్రదం చేశారు. అదేవిధంగా మేము రాబోయే 13వ తేదీ రోజున అతి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాము. అయితే నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని నిదానంతో రాజకీయాల్లోకి వచ్చాను. నేను 2019లో ఓడిపోయినప్పటికి కూడా ఇప్పటి వరకు నా జాతి కోసం ఎంతో సహాయ సహకారాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను, నా సొంత మేనిఫెస్టో. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం ఒక వ్యక్తి అయితే స్వతంత్ర సొంత నిధులతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి. నేను గెలవంగానే ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి ఒక పాడి గేదెని తీసిస్తానని చెప్పని మాట ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టో పెట్టడం జరిగింది. గెలవంగానే గెలిచిన 20 రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి కుటుంబానికి ఒక పాడి గేదెని ఇస్తాను. అదేవిధంగా నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేస్తాను. నేను ఏదైతే మేనిఫెస్టో పెట్టానో దీన్ని అమలు చేయలేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి నా మీద క్రిమినల్ కేసు పెట్టే రైట్ ఉంటుందని చెప్పని నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేశాను. దాన్ని సంతకం పెట్టి రిలీజ్ చేస్తాను తొందరలోనే. ఈ నామిని ఈ పోలింగ్ లోపలే నేను అది చేస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అయితే ముఖ్యంగా ఇద్దరు చెప్తున్న కావ్య కృష్ణారెడ్డికి, లేకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డికి, మీరిద్దరు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నా. పట్టగాల్సి మేదేసేస్తే ఎవరు కాముగా ఊరుకోరు ఇక్కడ. కాబట్టి మీ ఇద్దరు దొంగలు, నెంబర్ వన్ దొంగలు. ఒక దొంగ అయితే ఇంకొకరు గజ దొంగ. మీరిద్దరు కలిసి దోపిడీ చేస్తా, ఇద్దరు కలిసి మొన్నటిదాకా జువల్దిన్లో కోర్టు వారు కాంట్రాక్ట్ చేశారు. అదేవిధంగా నిన్న కూడా మందు ఇద్దరు కలిసి డంప్ చేసుకున్నారు, ఒక చోట డంప్ చేసుకున్నారు, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు. ఇద్దరు ఒకే దగ్గర చేసుకుని ఒకళ్ళు నువ్వు ఓడిపోతే నేను, నేను ఓడిపోతే నువ్వు అన్నట్టు మీరిద్దరు ఉన్నారు. కానీ మీ ఇద్దరికి కర్రు కాసి వాత పెట్టే రోజు దగ్గరకు వచ్చేసింది. ప్రజలు రెడీగా ఉన్నారు మీకు వాత పెట్టడానికి. కాబట్టి ఇతరుల మీద బురద చల్లకుండా కావ్య కృష్ణారెడ్డి అంటాడు, సుధాకర్ పగలంతా స్వతంత్ర అభ్యర్థి, రాత్రి అయితే వైసీపీ మనిషి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పోయి ఉంటాడని చెప్పని చెప్తాడు ఆయన. ఈయన ఏమంటాడు, ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే టీడీపీ మనిషి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు నోడీ పెట్టడానికి అని చెప్తాను. మీ దొంగ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మా జాతి మొత్తం కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 95% ఈ నియోజకవర్గంలో ఉన్నాము. కాబట్టి సంపన్నులకి
సన్నకారు రైతులకు జరిగే యుద్ధం ఇది. సంపన్నుల్లో కూడా సన్నకారు రైతులు కూడా అందరూ అగ్రవాళ్ళు కూడా పేదవాళ్ళు నా పక్కనే ఉన్నారు. కాబట్టి మీ దొంగ మాటలు ఇంకా చెల్లవు. దయచేసి ఇప్పటికైనా తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.